ఏపీలో విద్యుత్ ఛార్జీలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే గడిచిన 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ రెడ్డి సర్కార్ మరోసారి బాదుడే బాదుడు మొదలుపెట్టింది. ఈసారి ఇంధన సర్దుబాటు పేరుతో ప్రతి నెలా వినియోగదారుల నుంచి యూనిట్కు 40 పైసలు వసూలు చేసుకునేందుకు అనుమతించింది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ నుంచి వెంటనే అమల్లోకి తీసుకురానున్నారు. అన్ని కేటగిరీలపై యూనిట్కు 40 పైసలు అదనంగా వసూలు చేయడం ద్వారా వినియోగదారులపై ఏటా 5,000 కోట్ల భారం పడనుంది. సాధారణ పేద మధ్యతరగతి వినియోగదారుల విద్యుత్ బిల్లులు కూడా ఏప్రిల్ నుంచి 80 నుంచి 200 అదనంగా రానున్నాయి. ఇప్పటికే ఛార్జీల సర్దుబాటు పేరుతో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం మరోసారి జనంపై ఇంధన ఛార్జీలు రుద్దేసింది. ఇప్పటికే పెరిగిపోయిన నిత్యావసర ధరలతో గగ్గోలు పెడుతున్న జనంపై విద్యుత్ ఇంధన ఛార్జీలు పెనుభారంగా మారనున్నాయి.